ముక్కల్ని ఇలా సగానికి చేసుకున్న తర్వాత మనం ఈజీగా తీసుకోవడానికి నేను మెథడ్ చూపిస్తాను. చాలా ఈజీగా పొట్టొలుసుకోవచ్చు. కట్ చేసేటప్పుడే కొంచెమే జస్ట్ ఇలా లైట్గా కట్ చేసి ఇలా ఇరిసి ఇలా తీయాలి. ఇలా తీస్తే సగం పొట్టు మనం కట్ చేసేటప్పుడే వస్తుంది. ఇది చాలా ఈజీ మెథడ్. తర్వాత ఇలా ఒలుసుకోవడం ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆల్మోస్ట్ ఇలా సగం వచ్చేసింది కదా, మనం ఇప్పుడు ఇటు సైడ్ సగం తీసుకోవడం ఈజీ అవుతుంది. మీరు ఈ చిన్న చిట్కా పాటించి ట్రై చేయండి, ఈజీ అయిపోతుంది. ఇలా పూర్తిగా సగం వచ్చేస్తుంది. మనం కట్ చేసినప్పుడే ఈ సగం తీసుకోవాలి. ఇలా నేను సాంబార్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి తగ్గట్టుగా పప్పు, ఇది రైస్ కుక్కర్ది కప్పు, దీంతో రెండు తీసుకుంటున్నాను. పప్పుని మంచిగా పిసికి కడుక్కోవాలి కంపల్సరీ. మేమైతే తయారు చేసిన పప్పు ఇంట్లో, బయటకు ఉన్నాయైనా ఇంట్లో అయినా కంపల్సరీ కడిగి ఒకసారి కడిగిన తర్వాత నిల్వార వచ్చి మళ్ళీ ఉడికించాలి. దీనికి వాటరు పప్పు కుక్కర్లో వేసినప్పుడు ఇంచున్నర వరకు పోసుకోవాలి. చూస్తున్నారు కదా, అయ్యో ఇంచున్నర, ఇక్కడికి ఇంచున్నర, ఇది రెండించులు అవుతుంది. ఇంచున్నర పోస్తున్న వాటర్, ఒక స్పూను పసుపు వేసుకోవాలి. పప్పు మెత్తగవడానికి కొంచెం ఆయిల్ పోస్తున్నాను కుక్కర్ మూత పెట్టే ముందు. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్లు ఇచ్చి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనము ఒక 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకొని మిగతా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి. 2 నిమ్మకాయలంతా తీసుకుంటున్నాను నేను. 2 నిమ్మకాయ అంత సైజులో తీసుకున్నాను. చింతపండు ఒకసారి కడుక్కున్న తర్వాత నానబెట్టుకోవాలి. ఒక ఎల్లిగడ్డ ఒలుసుకొని ఇలా దంచుకోవాలి. పాయలు చిన్న రోట్లో వేసుకొని ఇలా కచాపిచా దంచుకోవాలి. తాలింపుకు వేసుకోవడానికి ఎల్లిగడ్డని, నానబెట్టుకున్న చింతపండును చారు తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత పప్పులో పోసుకోవాలి తాలింపు వేసేటప్పుడు.
పప్పుచారుకు కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ముందుగా టమాటా కట్ చేసుకున్నాను. దానికి మా అమ్మాయి అయితే ఎల్ఎం అని పెట్టిందండి, లార్డ్ మిస్టరీ ఛానల్. మీరు సాంబార్ గురించి కానీ ఏ వీడియో గురించి కానీ చూడాలనుకుంటే లార్డ్ మిస్టరీ ఛానల్లో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. పప్పుచారుకు కావాల్సినవి నేనైతే ఇప్పుడు ముందుగా టమాటా కట్ చేసుకున్నాను. దానికి మా అమ్మాయి ఎల్ఎం అని పెట్టిందండి. ఎల్ఎం అంటే లార్డ్ మిస్టరీ ఛానల్. పప్పుచారు చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరిగా ఛానల్ చూసేటప్పుడు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అలాగే సాంబార్కి ఏసీటీ అన్నీ కట్ చేసి పెట్టానండి. ఎల్లిపాయ దంచి పెట్టుకున్నాను. ఒక అద్దపావు వరకు దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అద్దపావు వరకు ఆలుగడ్డ కట్ చేశాను. మునక్కాయలన్నీ పొట్టు తీసి ఇలా రెడీ పెట్టుకున్నాను, కడుక్కొని నీళ్ళలో వేసి కడుక్కొని. అలాగే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అద్దపావు వరకు. రెండు ఆనియన్స్ కట్ చేశాను. ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను, కట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనము పప్పు తాళింపు వేద్దాం. వెలిపి బౌల్ పెట్టుకున్నాము సాంబార్ తాలింపుకి. దీనికి సరిపడా ఆయిల్ పోసుకోండి. నేనైతే 3 పావులు పోసుకున్నాను. ఆయిల్ వేడాక జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే కొన్ని పప్పులు, అలాగే ఎండుమిర్చి, ఎల్లిపాయ పేస్ట్ దంచి ఉంచుకున్నాం కదా, అది ఎల్లిపాయ పేస్ట్ బ్రౌన్గా వచ్చాక ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే దొండకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ దొండకాయలు కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ పప్పు వేసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు 1 టీ స్పూన్, మొత్తం 2 స్పూన్లు. 1/2 టీ స్పూన్ తీసుకుంటాను. సాంబార్కి సరిపడా అంటే 1/2 టీ స్పూన్ తీసుకున్నాను మెంతి పౌడరు. ఇది ఇప్పుడు సగం వేసుకుందాము, మళ్ళీ సగం వేసుకుందాము. మిగతా వడ్డలు పెట్టుకున్నాము, వడ్డలు. అలాగే మునక్కాయలు, 2 మునక్కాయలు. ఇది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే బెండకాయలు, బెండకాయలు వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి వేశాక కొంచెం ఇలా వెడలేదు అని సాల్ట్ వేసుకోవాలి. టీ స్పూన్స్ వేసాము. ఇప్పుడు ఈ కూరగాయల పైన, వీటి పైన ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఇలా వెడలుపు అనుకొని టమాటా వేసాక కొన్ని వాటరు ఇలా పోసుకొని కొంచెం ఇట్లానండి, గరిటెతో కానీ చేతితో కానీ కొంచెం టమాటాని ఇట్లా అనండి.
టమాటా కూరగాయలు మంచిగా మగ్గుతాయి. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచాలి, మధ్య మధ్యలో కలుపుకోవాలి. మూత పెట్టి ఉంచాలి, మధ్య మధ్యలో కలపాలి. పప్పు ఉడికాక విజిల్ ఏరంతా అయిపోయాక పూర్తిగా చల్లారాక కుక్కర్ మూత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడకడానికి 5 విజిల్ అని చెప్పానండి, అది అన్ని కుక్కర్లవి అలా ఉండదు. మీరు మీ వీలు ప్రకారం మీకు ఎలాగైతే మంచిగా మెత్తగా ఉడుకుతుందో అలా పప్పునైతే ఉడకబెట్టాలి. మన పప్పు అయితే మెత్తగా ఉడికింది. చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు పప్పులో 1-2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. ఓన్లీ 2 టీ స్పూన్లు వేస్తున్నాను. మీరు వేసుకోవాలంటే వేసుకోండి, ఇంకా మరీ చప్పగా ఉండాలంటే ఆ మిర్చి సరిపోతుందంటే వేసుకోక్కర్లేదండి, అది రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు కారాలు. సాల్ట్ కూడా 2 టీ స్పూన్లు. ఇందాక కూరగాయలకి 2 వేసాము, ఇవి 2 వేసాము. తర్వాత చూసుకొని టేస్ట్ చూసి వేసుకోండి తక్కువ అనిపిస్తే. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది, మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నానండి. చూసారు కదా కూరగాయలు మంచిగా మగ్గాయి కూరగాయలు. ఇప్పుడు మనము పప్పు వేసుకొని చారు రెడీ చేస్తున్నాం కదా పిసికి, అది ఇందులో పోసుకోవాలి. కూరగాయల మధ్య పప్పును పోసుకోవాలి. చారుని మనము ఇలా వడబోసుకోవాలి కంపల్సరీ. చారు ఇలా పప్పు దాంట్లోనే పోసుకొని మనం ఇట్లా కంప్లీట్ ఇట్లా తీసేసి కుక్కర్ నుంచి పప్పు అంతా తీసుకొని చారుని ఇప్పుడు అందులో పోసుకుందాం. కూరగాయలు పప్పు వేసిన దాంట్లో, తాళింపు వేసిన దాంట్లో చారు పోసుకోవాలి, సరిపడే వాటర్ పోసుకోవాలి. ఇందాక హాఫ్ వేసి హాఫ్ ఉంచాము కదా, అసలు మొత్తం తీసుకున్నది 1/2 టీ స్పూను, ఇప్పుడు పూర్తిగా వేసేసాను మెంతి పౌడరు. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాము. వాటర్ పోసాక ఒకసారి కలుపుకొని స్టవ్ మాత్రం మీడియంలో పెట్టుకోవాలి. కూరగాయల మధ్య అంతవరకు సిమ్లో పెట్టుకున్నాము కదా. పప్పు మాత్రం పొంగకుండా చూసుకోవాలి. మూత పెడితే మాత్రం కంపల్సరీ అక్కడే ఉండి చూసుకోవాలి, లేదంటే మూత పెట్టకుండా మగ్గించాలి. ఒక 10-15 మినిట్స్ సాంబారు మగ్గాలి. పప్పుచారు ఇలా మరిగేటప్పుడు పొంగకుండా ఉండడానికి ఇందులోనే ఇట్లా గంట పెట్టి ఉంచండి, బయటకు రాకుండా ఉంటుంది. మరుగుతుంటే మాత్రం చాలా గుమగుమ వస్తుంది సాంబారు. కొన్ని ప్లేసుల్లో పప్పుచారు అంటారు, కొన్ని ప్లేసుల్లో సాంబారు అంటారు. మన సాంబార్ అయితే రెడీ అవుతుంది, మంచిగా మరుగుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా మరిగింది, బంద్ చేసాము. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని తింపేసేయాలి. ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవటమే.
ఇప్పుడు నేనైతే ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను సాంబారు. చూడండి, చూసారా మన గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయింది. మన ఎమ్మి ఎమ్మి పప్పుచారు చూస్తుంటుండే నోరూరిపోతుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి, కామెంట్ చేసేసేయండి ఎలా వచ్చిందో. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.